कांग्रेस అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు సీఎం కేసీఆర్. 24 గంటల కరెంట్ కావాలో 3 గంటల కరెంట్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ కు 20 సీట్లకు మించి రావన్నారు. ఆ పార్టీలో 20 మంది సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీని బంగాళాఖాతంలో విసిరేయాలన్నారు. బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో పల్లె దవకన పట్టణమైతే బస్తీలో బస్తీ దవకాన హైదరాబాద్ లో అయితే 300 బస్తీ దవకానలు ఏ బస్తీ కా బస్తీల్ని పేదల ఆరోగ్యం కోసం వాళ్ళు పెద్ద పెద్ద దవకానలకు పోవచ్చు పోకపోవచ్చు ప్రతి చిన్నదానికి అంత దూరం పోవడెందుకని పల్లె దవకాన నియోజకవర్గం అయితే 100 పడకల దవకాన పట్టణమైతే బస్తీ దవకాన ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి అన్ని మీ కళ్ళ ముందర ఉన్నాయి ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం దాంతో పాటు రైతులు రైతులు బాగుంటేనే గ్రామాలు మంచిగుంటాయి దేశం బాగుంటది రైతులు మంచిగుంటే అందరూ బతుకుతారని వ్యాపారం బాగుపడాలని ఆలోచించాం మీ దగ్గర సంగమేశ్వర్ వస్తా ఉంది కొద్ది రోజుల్లో మీకు కూడా వస్తది ప్రాజెక్టుల ద్వారా లిఫ్ట్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు బారుతున్నాయో ప్రతి రాష్ట్రంలో పక్కన ఉన్న కర్ణాటకలు కూడా వసూలు చేస్తారు మీ పక్కన ఉన్న మహారాష్ట్రలు కూడా వసూలు చేస్తారు మీకు తెలుసు మీకు బంధువులు కూడా ఉంటారు కానీ మన రాష్ట్రంలో నీటి పన్ను తీసేసినాం రద్దు చేసినాం నీళ్ళకి పన్ను లేదు అట్లనే మంచి ఉత్తమంగా నాణ్యంగా ఉండేటువంటి 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం అదే విధంగా రైతు బంధు ఇస్తా ఉన్నాం రైతు బంధు అనే పదం అంతకు ముందు మన చరిత్రలో ఇప్పుడు ఇన్లే మన చెవులకు కూడా ఇనవలే ఈ దేశంలో ఎక్కడ లేకుండే రైతు బంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధిస్తా ఉన్నాం సంవత్సరానికి ఎకరానికి 10,000 పంటకి 5,000 చొప్పున అట్లనే ఎవలన్న రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తా ఉన్నాం మీరు పండించిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొని మళ్ళా బ్యాంకులలో డబ్బులు ఇస్తా ఉంది ఇవన్నీ మీ కళ్ళ ముందర జరుగుతూనే మీరు చూస్తా ఉన్నారు మిమ్మల్ని అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా ఎలక్షన్ అంటే ఆశామాసి కాదు రైతులు పేద ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి లుల్లి బొబ్బోవేటుడు కాదు ఇయల కాంగ్రెస్ మాట్లాడుతా ఉంది కేసీఆర్ కి ఇక్కడ పని లేదు ప్రజలు కట్టిన పన్నులని ఉంచబోయి రైతు బంధు ఇస్తుండు వేస్ట్ గా దుబారా ఇస్తుండు అని చెప్తుంది రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండానా ఇక్కడ మానికరావును మీరు గెలిపిస్తే రైతు బంధు ఉండుడు కాదు రైతు బంధు ఇలా 10,000 వస్తుంది ఎకరానికి సంవత్సరానికి రేపు 16,000 రూపాయలు వస్తాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇలా మీ భూములు సేఫ్ గా ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారు మళ్ళా పట్వారీ చేస్తాం మళ్ళా విఆర్ఓలు తెస్తాం పాత సిస్టమ్ తెస్తాం పానీ మళ్ళా 24 కాలమ్స్ పెడతాం పాస్బుక్ లో అని చెప్తా ఉన్నారు ఇవాళ మీరు ఆలోచన చేయండి మేము మా దగ్గర ఉన్న అధికారాన్ని ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్న అధికారాన్ని మీ బొటనవేలుకి ఇచ్చినాం మీరు బొటనవేలు పెట్టి మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదు ఈ రాష్ట్రంలో సేఫ్గా ఉన్నాయి భూములు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఎట్లయితున్నాయి ఇప్పుడు 15 నిమిషాల రిజిస్ట్రేషన్ ఎవరి మండలంలో వాళ్ళకే మళ్ళీ పట్టా మును పైతుండేనా 6 నెలలు ఏడాది ముట్టజెప్పంగా చెప్పులారేటట్టు తిరిగినాక కాకపోతుండే ఇలా ఏ బాధ లేదు అర్ధగంట లోపల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పట్టా అప్పుడే ఆన్లైన్లో వస్తుంది ఖతమైపోతుంది ఎక్కడ తిరిగేది లేదు మళ్ళీ తీసేస్తే ఇలా మేము హైదరాబాద్లో మీకు రైతు బంధు డబ్బులు పంపిస్తా ఉన్నాం ఎట్లా వస్తున్నాయి అవి మీకు 2 ఎకరాలు 20 గుంటలు ఉండని 3.5 ఉండని 6.5 ఉండని 7.5 ఉండని ఎవరికి ఎంత భూమి ఉన్నదో అంత డబ్బు వస్తూ ఉంది డబ్బు విడుదల కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతాయి మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు నిల్వ ఉంటున్నది మీరు దాన్ని తీసుకుంటున్నారు విత్తనాలకు కానీ ఎరువుల మందులకు కానీ ట్రాక్టర్ దున్నుకానికి కానీ మీకు ఏది అవసరం ఉంటే అది వాడుకుంటున్నారు మంచిగా సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారు మరి ధరని తీసేస్తే మళ్ళా పటేల్ పట్వారీ వ్యవస్థ వస్తే మళ్ళా దళారీ రాజ్యం వస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి ఇది చిన్న విషయం కాదు నేను చెప్పేది ఇది రైతుల జీవన మరణ సమస్య 50 ఏళ్ళు ఏడిపించింది చాలదా కాంగ్రెస్
సరిపోలేదా మనకి ఇంకా బుద్ధి రాదా 50 ఏళ్ళు కాంగ్రెస్ లనే కదా పటేళ్ల రాజ్యం పట్వారీల రాజ్యం ఈ భూమి వానికి రాసి వాని భూమి ఇంకోనికి రాసి జుట్లు ముడేసి పంచాయతీలు పెట్టి వకీల సొట్టు దింపి కోట్ల సొట్టు దింపి ఆఫీసుల సొట్టు దింపి సంగారెడ్డి దగ్గర పోనే వెనకడ అంతే కదా మళ్ళీ ఆ రాజ్యమే రావన్నా ఆలోచన చేయాలి